హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ రైతు సవాళ్ళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధుపై అయితే కీలక ప్రకటన అయితే చేసింది. సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా సో రైతు రుణమాఫీ జమ కావడంతో లక్షన్నర వరకు సో రైతు బంధుపై అయితే దృష్టి సాధించారు. సో రైతు బంధు వ్యవస్థ రైతు భరోసాగా మార్చిన విషయం మనకు తెలిసిందే. సో తాజాగా చూసుకోవచ్చు రైతుల ఖాతాల్లోకి అయితే రైతు బంధు ఎప్పుడు పడుతుంది, ఇంకా ఎన్ని ఎకరాల వరకు పడుతుంది. సో మనకి ఇప్పటివరకు అనుకున్నట్లయితే 5 ఎకరాల వరకు లేదా 10 ఎకరాల వరకు అన్న ఒక క్వశ్చన్ అయితే అందరికీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో వచ్చేసి 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు ఎప్పుడు పడుతుంది, ఇంకా ఎంతవరకు పడుతుంది, అసలు పడుతుందా పడదా 10 ఎకరాల వరకు అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ముందుగా మీరు మన ఛానల్ మొదటిసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చూసుకోవచ్చు ఇక్కడ తాజాగా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో రైతు భరోసాపై సో రైతులకు అయితే అలర్ట్. సో డేట్ కూడా చూసుకోవచ్చు మనకి నిన్న అయితే రావడం అయితే జరిగింది న్యూస్. రైతులకైతే అలర్ట్, రైతు భరోసా పథకంపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన. రైతు భరోసా పథకం చాలా ఆలస్యమైన అయితే తెలంగాణ రైతులు అయితే భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ పథకంపై అయితే ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. సో అదేంటో చూసుకోవచ్చు ఇక్కడ. సో నిన్న మీటింగ్ రైతు రుణమాఫీ పంపిణీ జరిగేటప్పుడు అయితే సో రైతు బంధుపై అయితే రైతు భరోసాపై ప్రస్తావన అయితే జరిగింది. సో ఎప్పుడు జమ చేయాలని అయితే ఒక దృష్టికి అయితే తీసుకొచ్చారు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తుందని రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రుణమాఫీపై ఫోకస్ పెట్టి సో రుణమాఫీ కూడా 1.5 లక్షల వరకు అయితే జరిగింది. మిగిలిన 1.5 లక్షల నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులకైతే 15 వచ్చేసి చివరి తేదీ వాళ్ళకైతే సో 15 అయితే మీకైతే అవుతుంది 32 లక్షల వరకు అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఆ తర్వాత రైతు భరోసా దృష్టి పెట్టేలా కనిపిస్తుంది. అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే దీనిపై అయితే స్పందించారు. అదేవిధంగా చూసుకోవచ్చు ఇక్కడ రైతు భరోసా పథకంపై విధి విధానాల కోసం కేబినెట్ సభ కమిటీ వేశామన్న మంత్రి. సో మనం చూసుకోవచ్చు ప్రతి జిల్లాలో కమిటీలు అయితే వేసి సో ప్రజల దగ్గర నుంచి అయితే మన వాళ్ళైతే డేటా అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే రైతులకైతే రైతు భరోసా అయితే జమ చేయాలైతే చూస్తున్నారు. తదనంతరంగా సరైన విధి విధానాలు రూపొందించి త్వరలోనే పథకాన్ని అమలు చేసి నిజమైన రైతులు మాత్రమే మేలు జరగేలా చేస్తామైతే మంత్రి అయితే అన్నారు. సో కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ డేటా మట్టి తీసుకొని ఆ డేటా నుంచి అయితే ఎవరికైతే అరువులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా కాస్త జమ చేయాలని అయితే చూస్తున్నారు. సో మనకు తాజాగా తెలిసిందే రైతు భరోసా సంవత్సరానికి 15,000, సో ఎకరాకి ఒక కారుకి 7,500 అయితే ఖాతాల్లో అయితే జమ అయితే అవుతాయి. సో ఈ పథకం కింద మొత్తం 15,000 ఇవ్వాల్సి ఉండగా సంవత్సరానికి 2 దశల్లో ఇస్తామని మంత్రి అయితే తెలిపారు. సో రైతు భరోసాను ఒక దశ మాత్రమే అమలు చేస్తారని సందేహాలు కూడా ఉన్నాయి. అలా ఏం లేదు, 2 దశలలో కూడా 7,500 మొత్తం 15,000 అయితే ఎకరాకి సో అందరికీ జమ అయితే అవుతాయి. మంత్రి తన వ్యాఖ్యల్లో కౌలు రైతులకు కూడా అయితే జమ చేయాలని చూస్తున్నారు. సో కౌలు రైతులకు కూడా చెప్పారు 12,000 చొప్పున ఇవ్వాలని. సో వాళ్ళకి 6,000 లెక్క కారుకి. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదంటే డౌట్ అయితే తెరపైకి వస్తుంది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి అయితే అవసరమైంది. సో కౌలు రైతులకు అయితే ప్రస్తుతం అయితే డౌట్గానే ఇస్తామో ఏమన్నట్టే ఉన్నారు. ఫస్ట్ అయితే వీళ్ళకి అయిపోగానే వాళ్ళకు కూడా ఇస్తామని అయితే తెలిపారు. సో ఈ విధానాల పేరుతో టైం వేస్ట్ అవుతుంది వాదన కూడా ఉంది. సో ఈ ఇంత టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి అనుకున్నాయి చాలామంది కూడా అనుకుంటున్నారు. సో ముందస్తుగా అయితే ఈ రుణమాఫీ అయిపోగానే సో రైతు భరోసాపై అయితే పూర్తి ప్రక్రియ అయిపోయి వెంటనే రైతు భరోసా అయితే నిధులు అయితే విడుదల అయితే చేస్తామని తెలిపారు. సో మీరైతే కాస్త అయితే వెయిట్ చేయగలరు. 15 తర్వాత అయితే మీకైతే రైతు బంధు అయితే ఖాతాల్లో అయితే జమ అయితే అవుతుంది. అంతవరకు అయితే వెయిట్ చేయక తప్పదు. సో అప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి 15 తర్వాత రైతు భరోసా అయితే ఫోకస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఏదేమైనా సో చూసుకోవచ్చు మనం. ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకైతే డెడ్ లైన్ అయితే ఇచ్చాం. సో అంతే, ఈ న్యూస్ వచ్చేసి మనం టెలిగ్రామ్లో కూడా పోస్ట్ అయితే చేస్తాం. సో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్లో పెడతాం. సో మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.